రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీ రోడ్ నెంబర్ 1లోని శ్రీ లక్ష్మీసాయి కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్స్ వెంకటాచారి మరియు బ్రహ్మచారి ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా బాధపడుతున్నటువంటి నిరుపేద కార్మికులకు, జేహెచ్ఎంసీలో పనిచేసే వాళ్లకు మరియు వలస వచ్చిన కూలీలకు సుమారుగా 450 మందికి బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎంపీపీ రమేష్, విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు దయానందచారి, రమణాచారి, సత్యాచారి, పోలోజు నరసింహాచారి, శ్రీ భవ్య డయాగ్నోస్టిక్ సెంటర్ అధినేత శ్రీకాంత్చారి మొదలగు వారు పాల్గొన్నారు. నేనేమంటా సార్, నా మీద పెడతావు, అంతా మా చార్యులే, నీ పక్క నిలబడాలి, అంతా భద్రం ఏమన్నానే ఉన్నాను. మీకు తోచిన విధంగా మీది ఏదో మోయాలి, ఇంకేదో సాయం చేయాలని కాకుండా ఇళ్లలోకి వెళ్ళి బయటికి వెళ్లకుండా మీ కనీస ధర్మం పాటిస్తూ ఇళ్లలోనే ఉంటూ ఎవరికి అంటూ దాకుండా ఒక కనీసం 3 ఫీట్లు దూరంగా ఉంటూ వాళ్ళని వేవ్ చేయాలని చెప్పేసి మీ అందరికీ కోరుచున్నాను. ఒకవేళ నిత్యావసరాల కోసం మీరు బయటకు వచ్చిన ఏళ్ళ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తోటి వారికి కూడా చెప్తూ కనీస ధర్మం పాటించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన వ్యక్తి చెప్తాను. ఏదైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో నిజంగా కూడా మనము మన కుటుంబంలోనే మన కుటుంబం వారికి సోషల్ డిస్టెన్స్ పాటించి మన ఇంట్లో మన పిల్లలకు మన భార్యకే దాదాపు 2 గజాల దూరంలో ఇలా ఉండాలని చెప్పి ఈరోజు ఆరోగ్య శాఖ మనకు సూచించడం జరిగింది. అదేవిధంగా మనం ఉంటున్నాం, కానీ ప్రాణాలకు తెగించి ఈరోజు పోలీసులు కానీ డాక్టర్స్ కానీ పారిశుద్ధ కార్మికులు కానీ వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి ఈరోజు మనకు ఈరోజు రక్షణ కల్పిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకు కొంత మేలు చేయ ఈ మున్సిపల్ సిబ్బంది కానీ ఈ పోలీస్ సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ నిత్యవసరం మనకు కరెంట్ అందిస్తున్నటువంటి కరెంటు సిబ్బంది కానీ వాటర్ సిబ్బంది కానీ నిరంతరం కృషి చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్కి దూరంగా ఉంటూ మన కోసమే సేవలు చేస్తున్నారు. అటువంటి సందర్భంగా మానవ ధర్మంగా మనం కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కనీస ధర్మాన్ని పాటిస్తూ మనం జీవిద్దామని చెప్పేసి